హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దారకొండ అనే విలేజ్లో ఉన్నాము. ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు డిస్టిక్లో ఉంది. ఇది ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉందన్నమాట. ఇటు ఆంధ్ర అటు ఒడిశా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గిరిజనులకి అతిపెద్ద సంత అని చెప్పుకోవచ్చు. ఈ సంతలో స్పెషల్ ఏంటంటే గిరిజనులు పండించే పంటలు తీసుకొచ్చి వాళ్ళే ఇక్కడ అమ్ముతున్నారు. ఇది చాలా పెద్ద సంత. చూస్తున్నారు కదా, మనకి కనుచూపు మేర వరకు కూడా మార్కెట్ కనిపిస్తూనే ఉంది. ఈ చేప పేరు ఏంటమ్మా? అది ఏం చేప అమ్మా? బకుడు చేప అంటారు. కేజీ 400. అవి ఎలా కాలుస్తారు అంటున్నా? ఈ పోగు ఎంత అమ్మా? 100 రూపాయలా? ఆ చేప శన అంటారు, గుడ్లు అంటారు కదా. ఇవి ఎంత ఈ పోగు? ఇవైతే నాకు చాలా కొత్తగా అనిపించాయి. చేపల్ని కాల్చి తీసుకొని వచ్చి అమ్మడం అనేది చాలా కొత్తగా ఉంది కదా. ఆడిచ్చిన కారమే మీరే ఆడిచ్చి అమ్ముతారా? ఆ గ్లాస్ ఎంత అమ్మా? 20 రూపాయల అమ్మా. ఇవి చాలా వెరైటీ కనబడుతున్నాయి. ఏంటమ్మా ఇవి? తెలకపిండి ఒడియాలా? ఆహా, ఎంతమ్మా ఇవి రేటు? 10 రూపాయలకి 8. ఇవి ఎవరు తయారు చేస్తారు? మీరేనా? మీరే తయారు చేసి అమ్ముతారా? తెలకపిండి ఒడియాలు వినలేదు ఇప్పటివరకు, కొత్తగా ఉంది. బాగున్నాయమ్మా. అబ్బాయి, ఇక్కడ మట్టి పలక కనిపించింది. అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందో చూసి. నాలాగే మీరు కూడా చూసి చాలా ఇయర్స్ అవుతుందా? ప్లీజ్ కామెంట్ చేయండి. మట్టి పలక ఎంత? ఎంత? 50? డొక్క 20. ఏంటి బొబ్బర్లేనా? బొబ్బు కాదు, దీనికి తిమిరేలు అంటారు. తిమిరేలు బాగుంటుందా? ఇక్కడ అమ్మ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాం. తెలుగు వచ్చేమో అడుగుదాం. తెలుగు వచ్చమ్మా? కొంచెం కొంచెం వచ్చు కదా. ఏ ఊరు నుండి వచ్చారమ్మా? ఏ ఊరు నుండి వచ్చారు? పొంగ పొంగపాకలా? ఏం తెచ్చారు సంతకి? అమ్మడానికి వచ్చారా? పోగ ఎంతమ్మా ఇవి? ఆగాకరికాయలు 20? ఎవరమ్మా? తెలుగు వచ్చా? బా, రాదేమో అనుకుంటున్నాను. అలా మాట్లాడకుండా ఇక్కడే మేము బతికొని ఉంటాం కదా. అయిపోయిందా సంత చేస్తావా? సంత వెళ్ళిపోతా, సీకటి వెళ్ళిపోతాం. సీకట్లో వెళ్ళిపోతారా? కడుగుతూ ఉన్నది మాదిరి. దగ్గరేనా? దగ్గరే. నడిచి వెళ్ళిపోతారా? తెచ్చారు క్యారెట్లు? తెచ్చారా? లేదు, పండలేదు ఇంకా. ఎప్పుడు పండుతాయి అవి? పండుగ పోతే పండుతాయి. పండుగ పోల సంక్రాంత. పేదలు వస్తారు ఎక్కువ అంటే లోకల్లో ఉండే గిరిజనులు అండి. తమ్ముడు, నా వాయిస్ బయటికి రావట్లేదు. తమ్ముడు, ఇది ఎంత? 20 రూపాయల? ఏ ఊరమ్మా? సౌడుపల్లి. సౌడుపల్ల? సంత అయిపోయిందా? చేసుకున్నావా? సంత అయిపోయింది. ఏ మరి సామాను? సామాన్ లేవు. మరి ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా? ఆటో డగిరి. అమ్మ పచ్చిమిర్చి పోగెంతమ్మా? ఇది 20? మీరే పండించారా? కొనుక్కొని వచ్చింది. ఈ కాయలు ఎంత? ఇది 20? కితే
ఇది వెరైటీగా ఉంది ఇది చిక్కుడుకాయ ఏం చిక్కుడుకాయ జేర్ చిక్కుడుకాయ ఏ ఊరు నుంచి వచ్చారా మమ్మ ఆ కోట మరి అది ఇది లాగంటే ఈ సంతలాంటి వయసులో ఉన్నాము అంటే అది మళ్ళా మన సొంత వ్యాపారం కదా పట్టుకోవడం తీసుకోవడం వ్యాపారం ఎలా వస్తుందా మమ్మ లాభం ఎంత వస్తుంది మీకు ఏమొస్తుంది వాళ్ళకాడు ఒక 150 అంతేనా అది నాకు ఏం కొట్టేను దేవా టీ కొట్టి ఈ ఏం కాయలన్నా దొండకాయలా కేజీ లెక్క నమ్ముతారా ఎంతన్న కేజీ ఎలా కొన్నారన్న ఇది 23 కేజీ 23 ఆ ఆహా ఎన్ని కేజీలు ఉన్నాయి ఇవి మొత్తం ఇది 50 కేజీ సౌకర్కి ఇస్తున్నా కొనేసి మీరు సౌకర్కి చేస్తారా ఇక్కడ 23 కొని 24 కి మేము ఇస్తాం ఒక 2 రూపాయలు అలా చేసుకొని అమ్ముతారా ఎక్కడ నుండి వచ్చారండి నర్సీపట్నం అండి ఏ సీజన్ లో బట్టలు ఎక్కువ అమ్ముడవుతాయండి సంక్రాంతి సంక్రాంతి అది సీజన్ టైం కదా ఆ సేఫింగ్ కూడా చాలా తక్కువ అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకొస్తారా మీరు సైజ్ బట్టలు కొత్త బట్టలు కొని అది సైజ్ లాగిచ్చుకొని వెళ్తా ఉంటారా ఏ ఏ ఊర్ల నుంచి వస్తారమ్మ సంతకి ఇక్కడ వస్తారు డబ్బుకోట కొమ్ములవాడ ఎంతండి ఇది కట్ట 20 ఆ చూపించరా కత్తి ఏ అన్న ఖాళీగా ఉంది వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయారా డబ్బులు లేవా జనాల దగ్గర నెత్తళ్ళ కేజీ ఎంత అండి 300 అండి కేజీ 150 కేజీ ఎంత స్వామి చేపను పట్టండి అన్న ఇదంతన్నా 120 రూపాయల అన్న ఇది ఎంతన్నా 60 రూపాయల మాన గుగ్గులమా అంటే చెట్టు దగ్గర నుంచి తీస్తారా
చిత్రకొండ నుంచి కొనుక్కున్న వచ్చారా ఇదెంత ఇది 50 ఆ ఆహా ఈ గ్లాస్ 20 రూపాయలు దేనికి వాడతారమ్మ ఇది జీవనోపాధి ఇక్కడ బిందెల్లో కనిపిస్తుంది కదా, ఇది కళ్ళంట, బియ్యంతో తయారు చేస్తారంట. అసలు దాని రేట్ ఎలా ఉంటుందో కనుక్కుందాం. ఆ లోటోతో అయితే అది పద మరి ఆ చిన్న గ్లాసు ఊరికేనా సార్? ఆహా పాలు మందు ఉచ్చ ఎందుకు మందు వేరే పాలు వేరే ఉచ్చ అది చాలా పనిచేస్తుంది. ఆయాసం ఉబ్బుసం నిమ్ము జలుబు నడు నొప్పులు మొగ్గ నొప్పులు చీర నొప్పులు తిమ్మిర్లు కరుణ ఏది రాదు ఏది రాదు చాలా మంచిదమ్మా. ఇది ఒకటి అమ్మా ఆస్మా ఉబ్బుసం ఆయాసం ఇది ఎలా చేయాలి? ఇది చెప్తాను పట్టుకో పాప. ఇగో నడుము నొప్పులు మొగ్గ నొప్పులు కీల్ నొప్పులు తిమ్మిర్లు తీపులు ఇది చాలా పని చేస్తాం. మా గొప్ప పని చేస్తాం. మీ అమ్మ మీ మోడల్ తీసుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకోండి. బిడ్డ నువ్వు నా కూతురు, నువ్వు అబ్బదని చెప్పండి. అది ఏమంట ఇస్తా పాలు పాలు పిండాలి అప్పుడు కాదు పిండాలా? అట్లా లేదమ్మా మోసం చెయ్యి. అన్న ఏమున్నట్టు తెచ్చారన్న తాళ్ళు? ఏమన్నా సహకారం? మీరు సౌకర్యం కాదా? కాదు నేను కాదు. మీరు కొండానికి వచ్చారా? కంద దుంపలు చాలా పెద్దగా ఉన్నాయి. ఎంతమ్మా పోగు? 20 రూపాయల. మీరు పండించినయనా? చాలా పెద్దగా ఉన్నాయి. ¿Qué bolas, eh? ¡Una, no!
అక్క ఏ ఊరు నుండి వచ్చారక్క? మీ ఊరు ఏవరక్క? తెలుగునా? తెలుగు రాదు. మందు ఇది తాగితే నాకు నిస్స వస్తుంది కదా. ఏం నిస్స? మందు మనం తాగడితే. తాగలదనా? అది అన్నం కళ్ళు వేసేది. అన్నం కళ్ళు వేస్తుందా? ఇప్పుడు ఇవేం చేయాలి? మాకు ఇష్టం వస్తే తాగడం, లేకుంటే లేదు. ఇవన్నీ మామూలు నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకొని తాగేయచ్చా? గింజలాగా గింజలా అని ఉంటుంది కదా, బాగానే నీళ్ళగా ఉంటాయి. అమ్మ ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? ఈ ఊరేనా మీది? ఇవి ఏంటివి? మాంసం ఎండబెట్టిన మాంసంలా ఉంది. వంద రూపాయల? ఎక్కడి నుంచి వచ్చారమ్మా చేపలు? ఎంత? 20 అట. ఇవేం కాయలమ్మా? తెలుగు రాదమ్మా? వంద రూపాయలు ఒక టీషర్ట్, 100 రూపాయలు హోల్సేల్ రేట్. ఒక కాటన్ షర్ట్ 100 రూపీస్, ఒక టీషర్ట్ 100 రూపీస్ హోల్సేల్ రేట్. ఒక 100 రూపాయలు ఒక టీషర్ట్, 100 రూపాయలు. అన్న ఏ ఊరు నుండి వచ్చారన్న? ధర్మాపురం. ధర్మాపురం నుండా? ఎంత కొన్నారు? ఇంత పెద్దగా ఉంది సార్. మీ కూతురాళ్ళు ఇంటి నుండి తెస్తున్నారా? ఏం కళ్ళ అమ్మా ఇది? పిండం కళ్ళ. అమ్మా పిండం కళ్ళ ఇది? పిండం కళ్ళ అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. ఒకసారి ఈ లాటర్ ఎంత? 10 రూపాయల. ఎంత అమ్మా? మన ఛానల్ నుంచి మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలంటే కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే ఒక లైక్ చేయొచ్చు కదా.
ప్లీజ్. అక్క ఏ ఊరు అక్క మీది? రాలుగుంట. తమ్ముడు ఏ ఊరు నుండి వస్తారా అమ్మ మీరు? మాది విజయవాడ అండి. విజయవాడ నుండి వచ్చారా? మరి విజయవాడ నుండి వ్యాపారం కదా. ఎలా ఉంది తమ్ముడు ఇక్కడ వ్యాపారం? బాగానే ఉందా? వ్యాపారం బాగుంటుందని వస్తానండి. పర్వాలేదా, బాగానే సాగిందా? ముందు 20 కానీ వచ్చాను అమ్మ. 20, 50, 70. తమ్ముడు ఏమేమి ఉంటాయి మీ దగ్గర? మన దగ్గర కలరాండ్లు, ఎలకల మందు, ఎంత బ్రదర్ ఇది కాస్ట్? 150 అండి. ఎలా, ఎంత అది రేటు? 300. ఏ ఊరు నుండి వచ్చే పెద్దమ్మా? ఏ ఊరు? చింతగుప్ప. అన్న మీద దబ్బకోట అయిపోయిందా సంత? అక్క మీది కూడా ఆవురేనా? మీ భార్య అండి. సరే సరే అండి. మాలు ఏమన్నా వేస్తారండి? మాల వేస్తాం కానీ మళ్ళీ తిప్పేస్తాం కదా, గుడిలో కట్టు పడిపోయింది. ఆ గుడ్లు ఇప్పితే మనము మాకి ఏంటి అంతే, మా కొబ్బరికాయలు మీ పేరు మీద ముక్కు పడిసేసి మరి పక్కన చేస్తే మీ పేరు పలికి మరి మనం చెప్పేస్తాం. మీరు ఇప్పుడు మనిషిని చూసి చెప్పేస్తారా అండి? మీరు పూజలో ఉండాలా? పూజలో కాదండి, మీ కొబ్బరికాయలు మా ఇంట్లో వచ్చిందండి. ఇప్పుడు కొబ్బరికాయలు మీ పేరు మీదన మతం జలసుకొని మా పేరు మీ పేరు పలికి మరి కొబ్బరికాయలు బయట ఇడేస్తారండి. అవునండి. కొబ్బరికాయలు బయట ఇడేస్తే మీ పేరు పలికి మరి మీకు పిలుస్తామండి. పిలిస్తే మీట్లో ఏం దోషం కలుగుతుందో ఏంటి కలుగుతుందో అని మనం చెప్పేస్తామండి. అందులోన ఏమైంది ఏంటి అనేది మనం చెప్తామండి. మరి మా పేరు ఎలా తెలుస్తుంది మీకు? మీరు చెప్తారు కదా అండి, అందులో కొబ్బరికాయ ముట్టింది ఉంటుంది కదా అండి. అవును, మేము మనసులో చెప్పుకుంటాము. మనసులో చెప్పుకున్నదే మాకు తెలుస్తుంది అండి. మీకు తెలిసిపోతుందా? అబ్బా బాగుందండి. ఏమైనా డబ్బులు అవి తీసుకుంటారండి? మీ ఇస్తామండి. అప్పుడు మనకి అప్పటికి ఒక 10-20 ఇచ్చినా అలా తీసుకుంటామండి. అంటే అంటే మనం తీసుకోమండి. అవును. ఇది మాది దబ్బకోట. దబ్బకోట అండి, అంటే 10 లాగా చెప్తారనమాట. స్వామి మీ పేరండి? మా పేరు రాంబాబు అండి. రాంబాబు అండి. అంటే ఇప్పుడు దేవుడికి కట్లు కట్టేస్తారండి. దేవుడికి కట్లు కట్టడం వల్ల మాకు దేవుడు రావడం లేదు ధరణమ్మ తల్లికి. మీ ఊరికి రావడం లేదు? దేవుడు వాలడం లేదండి. అంటే ధారలమ్మ తల్లికి కట్లు మొత్తం కట్టేసి బంగారం అన్ని మోసేస్తారు కదండి, అందువల్ల మాకు దేవుడు ఇంకా వాలడం లేదండి. దానికి ఇప్పడమంటే ఏం చేస్తారో ఏంటో తెలియదు అండి మాకు. ధారలమ్మ తల్లికి నగలు అవి పోయినాయా? పోయిందండి. దొరకలేదా మరి అవి? ఇంకా దొరకట్లేదండి. ఎంతకాలం అయిందండి పోయి? వారం రోజులు అవుతుందండి. ఈ మధ్యనే? ఈ మధ్యనే. అంటే కట్లు ఇప్పడం లేదు ఇంకా. ఆ తల్లికి కట్లు ఇప్పేస్తే మనకి అన్ని వచ్చేస్తాయండి. ఓహో, అంటే అమ్మవారి శక్తుల్ని కట్టు కట్టేసి కనికట్టు కట్టేసి అప్పుడు దొంగతనం చేశారు. అంటే వాళ్ళు చాలా పెద్ద మాంత్రికులు అయి ఉంటారు వాళ్ళు కూడా. మీరే ఏదో ఒకటి చెయ్యాలండి మరి పూజలు తెలిసిన వాళ్ళు. ఏ ఏ ఊరు నుంచి వస్తారు తమ్ముడు సంతకి? పేట్రై, గంగవరం, బందమామడి. అక్క ఏ ఊరు నుండి వచ్చారా అక్క? ఆంధ్ర. పాతకోట నుండి వచ్చారా? అయిపోయింది సంత? పాతకోట అండి. అయిపోయిందా సంత? ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ప్రతి వీడియో మీకు రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్.